ప్రపంచ జనాభా ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండల కేంద్రమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ హిమశ్వేత విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ నిబంధనలు పాటిద్దాం, నూతన అధ్యాయానికి నాంది పలుకుతామన్నారు। ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదు అని, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉన్నచో కుటుంబంలోని భార్యాభర్తలకు రక్తహీనత లోపిస్తుందని ఆమె అన్నారు। రెండో బిడ్డకు 3 సంవత్సరాల గ్యాప్ ఉండవాలని వారు తెలిపారు। ప్రతి సబ్ సెంటర్ లో ఏఎన్ఎంలు మొదటి కాన్పు వారిని పరీక్షించి మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు। అన్ని పాఠశాలల్లో ఈ రోజు నుండి విద్యార్థిని విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు। భార్యాభర్తలు ఇద్దరు కుటుంబ నియంత్రణ నిబంధనలు పాటించి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవాలన్నారు। పిల్లలందరికీ ఎత్తు, బరువు, రక్త పరీక్షలు నిర్వహిస్తామన్నారు। ఈ కార్యక్రమంలో డాక్టర్ షబీనా బేగం పాల్గొన్నారు। పాటిద్దాం, నూతన అధ్యయనానికి నాంది పలుకుదాం అంటే ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు ఇంకా తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులు పాటించడం, అలా కుటుంబ నియంత్రణ